ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూల ఫలితాలు సాధించడానికి విశేషంగా కష్టపడతారు. ప్రజల్లో కొన్ని కారణాల వల్ల కొన్ని మార్పులు చేర్పులు వచ్చినా మీ రాజకీయపరమైనటువంటి ఉనికి ఎలాంటి ముప్పు ఉండదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నం చేస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను ధైర్యం అనేది ఏర్పడుతుంది. కానీ శత్రువులుగా ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి శక్తి మీకున్నా పక్కన ఉన్నటువంటి అనుచర వర్గం మాత్రం అదొక సిద్ధంగా లేరు. వాళ్ళు వచ్చేప్పటికీ మాటలతోటి కాంప్రమైజ్ చేద్దాం, మీ శత్రువుకి ఎలాంటి నష్టం లేకుండా చేయాలని వాళ్ళ ఆలోచన. ఏదోట్లా పోయినా కానీ వాడు సేఫ్గా ఉండాలని చెప్పని మీరు కోరుకుంటారు. దానికి ఏమిటి కారణం అంటే మీరంతా సొమ్ము పెట్టినా మీరంతా పిలవగా చూసినా మీరన్నీ మంచి అవకాశాలు కల్పించినా మీ సామాజిక వర్గం వేరు, మీ శత్రువు యొక్క సామాజిక వర్గం వేరు. మీ పక్కన ఉన్న వాళ్ళతో కూడాను మీ పక్కన ఉన్న వాళ్ళతో కూడాను మీ శత్రువుకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. అందుకని ఈత ఇక్కడ మేత ఇక్కడ అని ఒక సామెత ఉంది. కోడి శుభ్రంగా మన ఇంట్లో తిని పక్క వాళ్ళంటే గుడ్డు పెడుతుంది. అదేవిధంగా మీరు నమ్ముకునే వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా ఉపయోగించుకొని చివరికి ప్రయోజనాలు కల్పించేటువంటి పరిస్థితి వచ్చేప్పటికీ మీ శత్రు వర్గాలు సహాయం చేస్తారు. అయినా జాతకం బాగుంది, భగవంతుడు మీ ఎదురున్నాడు, రాజకీయంగా విజయ పాత్ర మీదే, ఎవరూ ఆపలేరు. ఇది ఖచ్చితంగా జరిగే విషయం. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు జాగ్రత్తగా సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు. వివాహ శుభకార్యాలు ఘనాధికారంగా చేయగలుగుతారు. మర్యాదలు బాగున్నాయని, పదార్థాలు బాగున్నాయని, భోజనాలు బాగున్నాయని, వధువులు బాగున్నారని అందరూ ప్రశంసిస్తారు. ఒక సిస్టమేటిక్గా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించగలుగుతారు. మెడికల్ సీట్లు అనుకూలమైన ఫలితాలు, ఐఐటీలు అనుకూలమైన ఫలితాలు, ఇంటర్మీడియట్ వరకు చేదు అనుభవాలు ఇలాంటివి సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని అనుసరించే వ్యక్తులు, ఆరాధించే వ్యక్తులు ఉంటారు. వాళ్ళని పట్టించుకోండి, వాళ్ళని మీ పక్కన తిప్పుకోండి. మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కాదని మీరు వేరే వ్యక్తులు వెంట పట్టడం, వాళ్ళ ఏదో గొప్ప వాళ్ళని చెప్పి భావించడం సరిగేది కాదని చెప్పని నిర్ణయించుకుంటారు. మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అభిమానిస్తాం, వాళ్ళతోటే కలిసి తిరుగుతాం. టీవీ స్పిరిట్ తోటి వర్క్ని మన వాళ్ళతోటే కలిపి చేద్దాం అనే భావంలో ఉండిపోతారు. అదే కోణంలో విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీట్లు లభించడం, ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్ని ఒక పద్ధతి ప్రకారం నిర్వహించి అనుకూలమైన ఫలితాలు సాధించి ఈ వారం చాలా దిగ్విజయమైన ఫలితాలు మనం సాధించాం, అద్భుతమైన ఫలితాలు సాధించాం అనేటువంటి సంతృప్తిని కలిగి ఉంటారు. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. పునర్వాస సంబంధ విషయాలు సానుకూల పడతాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను లక్ష్మీతామరవతులతోటి, అష్టముడి కథలతోటి మహాలక్ష్మీదేవికి
పూజా కార్యక్రమం చేయండి. అదేవిధంగా మీ ఇష్టమైన దేవతకి సుమగలి పసుపు జలాతో అభిషేకం చేయండి. మానసికమైన సంతోషం కలుగుతుంది, అద్భుతంగా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అదే కోణంలో సర్వదోష నివారణ సూత్రంతో కానీ సర్వరక్షా సూత్రంతో కానీ రెండింటి కలిపి లేకపోతే ఐశ్వర్య రాగితో కానీ స్నానం చేయటం వల్ల అన్ని రకాల దంతాలు పోతాయి. రావుకేతులు స్నానాలు మారారు కాబట్టి ఈ సూచన చేయటం అనేది జరుగుతోంది.